हाय फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम बैक टू मई चैनल। नैन ना हिमालय सर्वीसिंग ऐक्चुअल पार्सल फ्राइडे रावासी फ्राइडे वे सैटरडे सर्वीसिंग इधी कट ऑफ मोटर साइकिल हैंडल बार आर्डर चसा इधी फिक्स प्लस दिन हैंडल वाइब्रेशन की एनटीएन बेरिंग्स फिक्स प्लस ये नकल गार्ड्स को फिक्स मैं इन सर्विसिंग सेंटर के इच्छे इधे ना हिमालयन दीन के फिक्स इवन पड़ा इपड़ बंज कट टेदा वीडी अरे टिप ऑफ चिप 65 किलोमीटर्स है पेट्रोल कुटी हैंडल वाइब्रेशन चूसरा एट्ला मत अतिरिपो अलाइनमेंट दर चूचा अलाइनमेंट दर चूस्ते अलाइनमेंट बनी को कोन बेरिंग्स मेन प्रॉब्लम अंकटे मोस्टली कोन बेरिंग्स वाले वाइब्रेशन एक्टे చూడండి యాక్చువల్గా స్లోగా వెళ్ళినప్పుడు బాగానే ఉంది, ఫాస్ట్గా వెళ్ళినప్పుడు బాగుంది. జస్ట్ నేను ఇలా ఎక్సలేటర్ ఇచ్చినప్పుడు ఇలా వైబ్రేట్ అవుతుంది చూడండి. లాస్ట్ మారేడు మిల్లి దీంతో రైడ్ లేను, వచ్చే వరకు నా జబ్బలు మొత్తం అదిరిపోయినాయి. ఏడికాడికి వచ్చిన తర్వాత ఒక 2 డేస్ అంత పెయిన్ కావాలంగా ఇట్లా ఇట్లా లూజ్గా వదిలేసి వచ్చాను. ఇట్లా ఓన్లీ ఇట్లా ఎక్సలేటర్ ఇచ్చేసి ఈ గల్లీలో ఈ ఓన్లీ రాయల్ ఎన్ఫీల్డ్స్ మాత్రమే చేసి ఒక సర్వీస్ సెంటర్ ఉంది. సో ఒకసారి ఇచ్చి చూద్దాం, ఎందుకంటే స్పెషల్లీ ఆరి మాత్రమే చేస్తానంటే వీళ్ళ ఎక్స్పర్ట్ ఎంత మంచిగా ఉన్నారో ఒకసారి చెక్ చేయాలి. ఒకవేళ కనుక మంచి చేస్తే నెక్స్ట్ టైం నుంచి ఇక్కడ ఇవ్వాలి బైక్. ఓపెన్ అయిందా? ఓపెన్ అయింది. ఇదే సర్వీస్ సెంటర్, రాయల్ ఎన్ఫీల్డ్ జోన్. నయ్యా ఉస్ దిన్ బతాయా తా నా ఇస్కో చేంజ్ పాకెట్ చేంజ్ కర్నా, ఏ హ్యాండిల్ బార్ చేంజ్ కర్నా, ఏ క్రాష్ గార్డ్ లగానా, ఔర్ ఏ బేరింగ్స్ భీ లగానా? ఫరక్ కౌన్ సే? హా, ఏ ఇస్కా ये कैप है ना? हाय हिमालयन हेलमेट लगा ले क्या पछाड़े में क्या? अच्छा अच्छा मैंने वो सामान दे दिया सामान. हाँ, वो बेरिंग्स और हैंडल बार और नकल गार्ड्स. ओके सर. बोला मंगवाए क्या? नहीं मंगा लिए भाई. वो हाँ चेंज पैकेट लगाने के लिए बोल. बेरिंग्स भी दिया मैंने. ओ देख, एक्सक्यूज ये वो नायलॉन कैप वाटरप्रूफ कैपिंग है ना ऊपर से, इसके लिए वो जो बेरिंग के ऊपर आता. ओके, ये नकल कार्ड है. ठीक है सर. ये
ఇప్పుడే షోరూమ్ నుంచి కాల్ వచ్చింది, 7:30 అయింది, బైక్ రెడీ అయిందట, పోయి తెచ్చుకోవాలి. యాక్చువల్లీ అయితే వాళ్ళే ఇక్కడికి వచ్చి ఇస్తారు, కాకపోతే వర్కర్ లేరట, సో రమ్మని రిక్వెస్ట్ చేస్తే నేను ఇప్పుడు వెళ్తాను. జనరల్గా అయితే వాళ్ళు ఇంటికి వచ్చి ఇస్తా అన్నారు, కానీ కొంచెం బిజీగా ఉందని రిక్వెస్ట్ చేస్తే నేను వెళ్తున్నా. మణిగొండ ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది. ఈ నైట్లో నేను టెస్ట్ డ్రైవ్ చేయలేను, రేపు పొద్దున ఒకసారి బయటకు వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేయాలి దాన్ని. దాని సర్వీసింగ్ ఎట్లా చేశారేమో, మళ్ళీ ఏమైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ తీసుకెళ్ళి రేపు పొద్దున ఇవ్వచ్చు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, నేను Insta360 ఆర్డర్ చేశాను ఈరోజు, ఇప్పుడు డెలివరీ అయిపోతుంది ఇంకొక 1 అవర్లో. సో దాని ఫుటేజ్ కూడా చెక్ చేసినట్టుంటుంది. బ్రౌజ్ చైన్ కిట్, నయా బేరింగ్స్, హ్యాండిల్ బార్ చేంజ్ చేసాం, న్యూ సీట్స్, సూపర్. ఇప్పుడు కొంచెం వైబ్రేషన్ తగ్గినట్టుంది, చూద్దాం కొంచెం రోడ్ ఎక్కిన తర్వాత. వైబ్రేషన్ ఆల్మోస్ట్ తగ్గిపోయింది. సూపర్, ఇది నేను కోరుకున్నది. దీనికోసం ఒక నేను కోన్ బేరింగ్స్, చైన్స్ పాకెట్ ఇవన్నీ చేంజ్ చేయాల్సి వచ్చింది. సూపర్, ఇప్పుడు మజా వస్తుంది. జస్ట్ ఒక్కసారి నకుల్ గార్డ్స్ వచ్చిన తర్వాత, నకుల్ గార్డ్స్, ఈ మాస్టర్ సిలిండర్లో ఈ పిస్టన్ కిట్ ఒకటి చేంజ్ చేయాలి. ఎందుకంటే నాకు యాక్చువల్గా స్టార్టింగ్ ఒక 1/2 ఇంచ్లో బ్రేక్ ప్రెస్ చేసే అలవాటు, సో ఇది కొంచెం దూరం ఉంది. యాక్చువల్గా నకుల్ గార్డ్స్కి ఏమైందంటే, ఈ నకుల్ గార్డ్స్ ఈరోజే ఫిట్ అయిపోయేది దీంతో పాటు. కాకపోతే ఏంటంటే, అతను నేను ఎక్కడైతే ఆర్డర్ చేశానో అతను 2 లెఫ్ట్ సైడ్ పంపించాడు. సో నేను వెంటనే సెల్లర్కి కాల్ చేసి చెప్తే, వెంటనే నైటే అతను ఇంకో పేరు షిఫ్ట్ చేశాడు. సో నేను ఆ పాత నకుల్ గార్డ్స్ ఈరోజు నేను మళ్ళీ బ్యాక్ కొరియర్ చేశాను అతనికి. సో మేబీ 16th అని చూపెడుతుంది డెలివరీ. 16th అంటే ఎల్లుండి వస్తాయి ఈ మాస్టర్ సిలిండర్ కిట్ను ప్లస్ నకుల్ గార్డ్ ఇచ్చిన తర్వాత. ఈ సాటర్డే దీనికి ర్యాప్ వేయించితే దీనికి ఒక కొత్త లుక్ వస్తుంది. ఫ్రెండ్స్ ఈ విలాగ్లో ఇంతే. సరే, రేపు పొద్దున దీన్ని ఇంకొంచెం చెక్ చేయడానికి బయటికి వెళ్దాం. నా Insta360 ఇప్పుడే డెలివరీ అయిందంట, కాల్ వచ్చింది. రేపు దాన్ని సెల్ఫీ స్టిక్ కూడా వచ్చింది ఇన్విజిబుల్ది, దాన్ని కూడా రేపు 2 ఫోటోస్ చెక్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఈ వ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేద్దాం. రేపు పొద్దున కానీ ఎల్లుండి కానీ ఈ టెస్ట్ రైడ్లో కలుద్దాం. అంతవరకు బాయ్. ఈ ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.